నమస్తే, విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. ప్రధానమంత్రి సూర్యగర్ యోజన కింద సోలార్ విద్యుత్ కనెక్షన్ రాయితీపై అందిస్తున్నట్లు జిల్లా కట్టచెల్లవాడ నాగరాణి తెలిపారు. ఈ పథకం వల్ల గృహ వినియోగదారులకు అతి తక్కువ విద్యుత్ బిల్లు వస్తుందని, ఇంటి కప్పుపై కనీసం 10 చదరపు మీటర్ లేదా 100 చదరపు అడుగుల స్థలంలో 1 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. సోలార్ రూఫ్ టాప్ ప్లాంట్ కెపాసిటీ 1 నుంచి 2 కిలోవాట్లు, 2 నుంచి 3 కిలోవాట్లు, 3 నుంచి కిలోవాట్ల పైన ఉండే కెపాసిటీల్లో సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవచ్చునని, అందుకు 30,000 నుంచి 78,000 వరకు పథకం ద్వారా ప్రభుత్వం నుండి సబ్సిడీ పొందవచ్చునని అన్నారు. ఇది ఎంతో మంచి పథకమని, ఒకసారి ఇంటిపైన సోలార్ రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా సంవత్సరాల తరబడి దాని నుండి లబ్ధి పొందవచ్చునని తెలిపారు. సౌర విద్యుత్ని శక్తి పెంపొందించి పర్యావరణ పరిరక్షణ తోడ్పాటు అందించాలని కలెక్టర్ కోరారు. ప్రజలంతా దీన్ని సద్వినియోగం చేసుకుని అవగాహన కలిగించాలని తెలిపారు. ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండోజర్ మాత్ర తప్పనిసరిగా వేసుకునేలాగా అన్ని శాఖలు సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ముమ్మర పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదవడ నాగరాణి ఆదేశించారు. బాలబాలికల్లో రక్తహీనత ప్రధానంగా జీర్ణ వ్యవస్థలో చేరిన నులిపురుగులు కారణమవుతున్నాయని, వీటిని అరికట్టేందుకు ఏటా జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తేదీన జిల్లా వ్యాప్తంగా విస్తృతస్థాయిలో నిర్వహించేందుకు వివిధ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లను సమగ్రంగా చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది. విజయవాడలో భారీ వర్షాలు వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రతి బాధితుని ఆదుకుంటామని, దానికి దాతలు ముందుకు వచ్చి సహకారాలు అందించడం గొప్ప విశేషమని ఎమ్మెల్యే కులపతి రామాంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉషోదయ హాస్పిటల్ డాక్టర్ నాగిడి హరిచంద్ర ప్రసాద్, సతీమణి నాగిడి వెంకట పద్మావతితో కలిసి 150,000 రూపాయలను వరద బాధితుల సహాయార్థం విరాళంగా ఎమ్మెల్యే అంజిబాబుకి అందించారు. కార్యక్రమంలో దొంగపిండి మాజీ సర్పంచ్ నాగిడి ముత్యాలరావు, కోల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉషోదయ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ హరిచంద్ర ప్రసాద్, నేను మా వైఫ్ వెంకట పద్మ గారి ఇద్దరు కలిసి కూడా నా వైఫ్ నుంచి 1 లక్ష రూపాయలు, మా వైఫ్ నుంచి 50,000 కలిపి 150,000 రూపాయలు మన ఎమ్మెల్యే అంజిబాబు గారి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్కి మేము ఈ వరద బాధితులకు సహాయార్థం ఇవ్వాలని ఈరోజు నన్ను ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. ఈ విధంగా ఎంతోమందికి ఇది ఉపయోగపడాలని, ఈ విధంగా ఎంతోమంది సహాయం సహకారాలు అందించి అందరికీ ఆదుకోవాలని, ఈ వరద బాధితులను అందరూ కూడా ఆదుకుని ఎంతో కొంత సహాయం చేయాలని మేము మా వైపు నుంచి కోరుకుంటున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకి బుడమేరు పొంగి విజయవాడ తీవ్రంగా నష్టపోయింది. తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాన్ని వారిని కాపాడాలని ఆలోచన చేసి భీమవరం నియోజకవర్గం నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేసి ఆ సహాయ నిధికి పంపించాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. దానిలో భాగంగా దాత అందరూ ముందుకు వచ్చి ఎంతో మంచి కార్యక్రమం చేసి ముందుకు వస్తున్నారు. ఈరోజు మన భీమవరం హాస్పిటల్స్ ఉషోదయ హాస్పిటల్ డాక్టర్ నాయుడి హరిచంద్ర ప్రసాద్ గారు, వారి మిస్సెస్ వెంకట పద్మావతి గారు 150,000 రూపాయలు వారు మనం చేసే కార్యక్రమానికి అందించారు. వారికి మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం. ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం మానవ ధర్మం, అది మన వాళ్ళందరూ కూడా చక్కగా నిలబడుతున్నారు. అత్తిలి గోపాలస్వామి దేవాలయం వద్ద గల కళ్యాణ గణపతి ఆలయంలో భక్తుల ఆధ్వర్యంలో లక్షగరిక పూజను ఘనంగా నిర్వహించారు. బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్తిలి తెనుకలవారి కళ్యాణం వద్ద వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం వద్ద ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. అమరాట్స్ అకాడమీ నిర్వాహకుడు అమర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకు ఉత్సవ కమిటీ వారు బహుమతులు అందజేశారు. ఉత్సవ కమిటీ వారు కళను ప్రోత్సహించడం అభినందనీయమని అకాడమీ నిర్వాహకుడు అమర్ అన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు పోటీలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. జై 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 గణేశ జై 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 జై
అలయా ఉండాలయ్యా, దయించయ్యా దేవ, నీ అండగండా ఉండాలయ్యా, చూపించయ్యా ప్రభువా, పిండి వంటలాగించి తొండమెత్తి దీవించయ్యా, తండ్రి వలె ఆదరించి తోడు నీడ అందించయ్యా, ఓ ఈరోజు శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అమర్ ఆర్ట్ అకాడమీ వారు నిర్వహించు చిత్రలేఖనం పోటీలు ఈరోజు జరిగింది. అత్తిల్లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం నందు మిత్ర ఆర్ట్ అమర్నాథ్ గారు వారి ఆధ్వర్యంలో పిల్లల యొక్క డ్రాయింగ్ ప్రోగ్రాం. డాన్స్ చేయడం ఇష్టం కానీ పాట పాడాలి అంటే అది భగవంతుడు మాకు ఆ గొంతు ఇవ్వాలి. అదేవిధంగా డ్రాయింగ్ వేయాలంటే ఆర్ట్ బై బర్త్ నుంచి వస్తుంది. ఓకే, ఆ స్కిల్స్ ఉన్నప్పుడే మనం చేయాలి. దీంట్లో ఫస్ట్ లాస్ట్ అనే లేదు, బట్ ఏంటంటే కొంచెమంది బాగా చేస్తారు, కొంచెమంది ఇంకా డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, బట్ అన్నింటికన్నా బెటర్ ఏంటంటే ఇంతమంది వచ్చి బయటపడకుండా ముందుకొచ్చారంటే గ్రేట్ మ్యాటర్. ఓకే, నేను ఫస్ట్ వచ్చాను, నేను లాస్ట్ వచ్చాను, ఇట్ డజంట్ మ్యాటర్, అది పట్టించుకోకండి. సో ఇలాంటి కాంపిటీషన్ ఇంకా వెళ్ళి డ్రాయింగ్ డ్రాయింగ్ అనేది ఎవరి గ్రీన్, ఎక్కడికైనా ఎప్పుడు వెళ్ళినా ప్రపంచంలో ఎప్పుడు బతకచ్చు మనం డ్రాయింగ్ వేసుకుంటే. చక్కగా మీరు నేర్చుకుని మంచి ఆశయాలతో ముందుకెళ్ళాలని కోరుకున్నాం. అత్తిరి శివారు గోగులమ్మ పేట చిన్నరామాలయం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తీర్మాడ డప్పులు ప్రత్యేక వాయిద్యాలతో స్వామివారిని ఊరేగించి నిమజ్జనం చేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అత్తిరి గొల్లల దిబ్బ వద్ద ఏర్పాటు చేసిన గణపతి మండపంలో నవరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా నిమజ్జనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఉత్సవ కమిటీ సభల ఆధ్వర్యంలో తిరుమా డప్పులు వాయిద్యాలతో ఘనంగా నిమజ్జనోత్సవాన్ని నిర్వహించారు. Yeah.
బదిలేశాను. తణుకు 22వ వార్డులో కోతికుచ్చువారి వీధిలో వరసిద్ధి వినాయక స్వామి వారి మండపంలో సరస్వతి పూజ కార్యక్రమాన్ని విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు. బాలబాలికలకు అవసరమైన పూజా సామగ్రిని ఉత్సవ కమిటీ వారు సమకూర్చారు. అధిక సంఖ్యలో విద్యార్థులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తణుకు పట్టణ స్వర్ణకార సంఘ ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో 17 నుండి గాయత్రి సమేత శ్రీ మధ్వీరాట్ విశ్వకర్మ 32వ వార్షిక యజ్ఞ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ఉత్సవ కమిటీ వారు తెలిపారు. 15వ విశ్వకర్మ యజ్ఞం, జెండా ఆవిష్కరణ, 22వ ఊరేగింపు ఉత్సవం, నిమజ్జనోత్సవం నిర్వహిస్తారు. 1 అక్టోబర్ అఖండమైన అన్న సమాన కార్యక్రమం జరుగుతుందని సంఘ ప్రధాన కార్యదర్శి కోరుమూలి సుబ్బారావు, కోశాధికారి గురుజాపు శ్రీనివాసరావులు తెలిపారు. తణుకు ల్యాండ్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ బి విజయ్ కుమార్ ను, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ మేడితి నీలాస్టీన్, సిఇఓ ఇంజనీరింగ్ కె సాయి ప్రవీణ్ కుమార్, నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎన్ సాయిరామ్ కృష్ణను సన్మానించారు. ఎన్ ఉమామహేశ్వరరావును సన్మానించారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సప్ప బాలరామకృష్ణ, కార్యదర్శి మానకొండ రవి, కోశాధికారి చీకటి శ్రీనివాసరావు, దామెర రంగారావు, చిట్టూరు వెంకటేశ్వరరావు, కడియర సున్నారాయణ, ఆకుల వెంకటేశ్వరరావు, పివి రమణ, నల్లజల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో నష్టపోయిన బాధితులను కేంద్ర ప్రభుత్వం తక్షణం అందుకోవాలని శాసన మండలి సభ్యుడు వంక రవీంద్రనాథ్ కోరారు. కేంద్రం ఈ విపత్తును జాతీయ విపత్తుగా పరిగణించి సాయం చేయాలని కోరారు. వరదలకు విజయవాడ పట్టణంలో ప్రజలు సర్వస్వం కోల్పోయారని తెలిపారు. అనేక స్వచ్ఛంద సంస్థలు, సంఘాల సేవలు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రజల జీవన పరిస్థితి అధ్వానంగా ఉన్నందున కేంద్రం తక్షణం ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ తరఫున కోరుతున్నట్లు తెలిపారు. తణుకు జాతీయ రహదారి గౌతమశాలుడి సమీపంలో ఉన్న శ్రీ చక్రసహిత నాగదుర్గాదేవి ఆలయంలో ఆదివారం భక్తులకు అమ్మవారి సారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఈ నెల 12వ తేదీన నాగమ్మ తల్లికి తణుకు పరిసర ప్రాంత భక్తులు సారి రూపంలో పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, అరటిపండ్లు, మిఠాయిలు సమర్పించారు. ఈ సందర్భంగా నాగమ్మ తల్లిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. ఒకరోజు అమ్మవారి వద్ద నిద్ర చేసిన అనంతరం సారిను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అందజేశారు. తణుకు పట్ట నలుమూల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ కానూరు వెంకటేశ్వరరావు, సభ్యులు ఉత్తూరి రామకృష్ణ, జక్కంపూడి దుర్గా, డి సత్యనారాయణ భక్తులు పాల్గొన్నారు. చివరి వరకు కమ్యూనిస్టు గా జీవించిన వ్యక్తి దొంగ సత్యనారాయణని సిపిఎం పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా సెక్రటరియట్ సభ్యులు కేత గోపాలన్ అన్నారు. ఆదివారం ఇరగవరం మండలం కొత్తపాడులో దొంగ సత్యనారాయణ మృతికి జరిగిన సంతాప సభకు కామన్ మునిస్వామి అధ్యక్షుని నిర్వహించారు. సభలో గోపాలన్ మాట్లాడుతూ 44 సంవత్సరాల నుంచి దొంగ సత్యనారాయణ సిపిఎం పార్టీ సభ్యునిగాను ఉండడం కుటుంబానికి ఉన్న విశ్వాసమని తెలిపారు. పార్టీలో పనిచేస్తూ గ్రామంలోని, మండలంలోని ప్రజల పేద ప్రజ తరగతుల సమస్యలపై ఉద్యమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.